ఈరోజు దేశము ప్రపంచము రాష్ట్రము కరోనాతో గత 4 నెలలుగా గడగడలాడిపోతూ దినదిన అవస్థగా దినదిన గండంగా రోజు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఈ రోజు గడిస్తే చాలు రేపు మనం మళ్ళీ బతుకుంటామా అనే దీనమైన అవస్థలో ప్రజలు ఉన్నారు అనంటే చాలా బాధాకరమైనటువంటి విషయాలు. రోజు ఏదో ఒక రకమైనటువంటి సమస్య తెలంగాణ రాష్ట్రంలో గత 6.5 సంవత్సరాల నుంచి ఏదో ఒక సమస్య ఉన్నా కూడా అవి సామాన్యమైన సమస్యలతో ప్రతిపక్షం వాదిస్తున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రజల పక్షాన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తప్పులను నిలదీస్తూ ప్రజల కోసం హహర్నిశలు శ్రమ చేస్తున్నా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అస్సలు ఏ మాత్రం ప్రజలంటే మానవత్వం గాని ప్రజల మీద వివక్ష ఇంత భయంకరంగా చూపిస్తుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకి దాపురించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మొన్నటిదాకా రోజు ఒక సమస్య కరోనా విషయంలో అన్ని రాష్ట్రాలు మా ప్రజలు బాగుండాలి, మా ప్రజలకు సేవలు అందాలి, మా ప్రజలు పెద్ద స్థాయిలో మా ప్రజలకి మా రాష్ట్రంలో మంచి సదుపాయాలతో వైద్యం అందాలి అని ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి పాటుపడుతున్నాడు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రోజొక సమస్యతో మన ముఖ్యమంత్రి బయటికి రాడు, ప్రజల సమస్యలు ఆయనకి వినపడవు. ఉన్న అరకొర 4-5 మంది మంత్రులు ఏమన్నా మాట్లాడతారంటే వాళ్ళు తలతిక్క మాటలు మాట్లాడి ప్రతిపక్షానికి సమాధానం చెప్తారు కానీ ప్రజలు బాధపడుతున్న విషయాల్లో ప్రజలకు సమాధానం చెప్పరు, ప్రజలకు ఉన్నటువంటి అవస్థల మీద పరిష్కారాలు చెయ్యరు. మొన్నటిదాకా ఫామ్ హౌస్ లో కూర్చున్న ముఖ్యమంత్రి, ఏడున్నో ముఖ్యమంత్రి, బయటకు రా ముఖ్యమంత్రి అని ప్రతిపక్షంతో పాటు రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెట్టి 3.5 కోట్ల మంది గగ్గోలు పెట్టితే ఒక వారం రోజుల క్రితం ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ వచ్చినాడు అంటున్నాడు. నేను ఇప్పుడు కూడా నమ్మను ప్రగతి భవన్ వచ్చిండంటే. మరి ప్రగతి భవన్ వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా, ఇక్కడి నుంచి అక్కడికి పోయావా అనేది కాదు కదా ప్రజలకి. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే బాధ్యత, ముఖ్యమంత్రి బాధ్యత తెలంగాణ ప్రజలది. ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి వైద్యం అందక కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల బాగోగులు చూడాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నాడా, లేక నువ్వు కావాలని ప్రజలకు తెలంగాణ ఓట్లేసిన ప్రజలకు వేసిందాకనే నా పని, వేసినాక వీళ్ళతో నాకేం పని అన్నట్టుగా నువ్వు పోయి ఇప్పుడు 11 రోజులు ఫామ్ హౌస్ లో, తర్వాత వెల్లబెల్లి అనేది ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది కదా అక్కడి నుంచి ఇక్కడ ప్రగతి భవన్ కు బేగంపేటలో వచ్చి ఉన్నావు అని నీ కారులో చూపించారు కానీ కారులో ఉన్న ముఖ్యమంత్రిని మాత్రం చూపించలేదు. అంటే నువ్వు వచ్చావా లేదా అనేది కాదు, ఏం చేస్తున్నావు ప్రజలకు అనేది ముఖ్యం. అసలు 20 రోజులు అవుతుంది ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కనిపించకపోవడం. ప్రజల కోసం ఈ క్రైసిస్ టైంలో కూడా ప్రజల కష్ట సుఖాలు బాగోగులు పట్టించుకోకుండా అవస్థలు పడుతున్నటువంటి తెలంగాణ గాంధీ హాస్పిటల్లో వసతులు లేవు, వైద్యం సరిగ్గా అందట్లేదు, వైద్యాధికారులకు కనీస సౌకర్యాలు లేవు, పీపీ కిట్లు లేవు, మాస్కులు లేవు, ఉద్యోగం చెయ్యాలంటే భయభ్రాంతులతో గురవుతున్నటువంటి డాక్టర్లు. అలాంటి అసౌకర్యమైనటువంటి ఒకే ఒక గాంధీ హాస్పిటల్లో ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం 3.5 కోట్లు కాదు కదా 4 కోట్లకు దగ్గరగా ఉన్న తెలంగాణ ప్రజలకు అక్కడే ట్రీట్మెంట్ చేస్తానంటావు. మరి అక్కడే ట్రీట్మెంట్ చేస్తానంటే 4 కోట్ల మందికి 10,000 పడకలు ఉన్నాయని మన రాజేందర్ అన్న తెలంగాణ ఉద్యమకారి ఆ విధంగా అబద్ధాలు ఆడిండు. 10,000 పడకలు ఇడిచిపెట్టి 1600 మంది 1600 మంది డిశ్చార్జ్ అయితే ఇంకో 16,000 మంది 16,000 మంది డిశ్చార్జ్ అయితే ఇంకో 16,000 మందికి పడకలు ఎక్కడున్నాయి అని ఎవరు అడిగినా సమాధానం చెప్పనటువంటి వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. మరి అక్కడికి వెళ్తే నో బెడ్స్ అంటారు, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ నిండిపోయినాయి, అక్కడ హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నో బెడ్స్. ఆ హైలీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎట్లా 5 లక్షలు 10 లక్షలు అంటే ఈరోజు డబ్బున్నోడికి కరోనా వస్తే మాత్రం బతకాలా, పేదోడికి సామాన్యుడికి కరోనా వస్తే బతికే స్థితిలో లేదా అని ఎన్నిసార్లు ప్రశ్నలు వేసినా మీ దగ్గర నుంచి మీ మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సమాధానం రావట్లేదు. ఈరోజు రాష్ట్రం నువ్వు రోజు రేపు వస్తానంటే ఈరోజు పరిస్థితి ఏంది, ఎల్లుండి వస్తానంటే రేపటి పరిస్థితి ఏంది, ఇట్లా నువ్వు బయటికి రాకుండా తప్పించుకొని 20 రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. మా ముఖ్యమంత్రి బయటికి వచ్చి కనీసం మాకు మేము కష్టాల్లో ఉన్నాము, కనీసం మాకు వైద్య సౌకర్యాలన్నా అందిస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు. ఏదో బయటకు వచ్చి ముఖ్యమంత్రి పేపర్లలో ఇప్పించి ఏదో టీవీ స్క్రోలింగ్లు చేసి ముఖ్యమంత్రి బయటకు వచ్చి ప్రపంచమే ఆశ్చర్యపోయేకరమైనటువంటి వార్త చెప్తా అన్నాడు. ప్రతిసారి ఒక్కోసారి నువ్వు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి చెప్పిపోవడం నీకు అలవాటైపోయింది. కానీ ఇప్పుడు వినే స్థితి కాదు, ఇప్పుడు చేతలల్లో కనపడాలి ప్రజలకు. వీధి వీధికి గల్లీకి ఇంటింటికి కరోనా సోకి ఉంది. ఏ క్షణం బయటికి పోతే ఎవరి ద్వారా ఇంటికి వ్యాప్తి చెందుతుందో తెలియట్లేదు. వచ్చినాక కూడా వాళ్ళ కరోనా టెస్టులు చేస్తే ప్రైవేట్లలో పోతే సదుపాయాలు లేవు, డబ్బులు ఎక్కువ గుంజుతున్నారు. మధ్య తరగతి కన్నా బిలో తరగతులు ఉన్న ఎవరు కూడా టెస్టులు చేసుకోలేని స్థితిలో, జీతాలు రావట్లేదు, వ్యాపారాలు బంద్ అయిపోయినాయి. అస్తవ్యస్తంగా 4 నెలల నుంచి రాష్ట్రం ఉంది. ఎవరి దగ్గర డబ్బులు లేవు. మరి వాళ్ళు టెస్టులు ఎట్లా చేసుకోవాలి? ఒకవేళ కుటుంబంలో ఒకరి సోకింటే వాళ్ళు బయటికి వెళ్ళి నలుగురు కంటిస్తే నలుగురు 40 మందికి, 40 మంది 400 మందికి, 400 మంది 4,000 మందికి, ఇలా 4 లక్షలు 4 కోట్ల మందికి జనాల కంటే పరిస్థితి తెలంగాణలో ఉంది ఈ వైరస్. మరి దీని విషయంలో చర్యలు తీసుకోకుండా మేమేమన్నా మాట్లాడితే ప్రతిపక్షానికి పని లేదు అంటారు. కానీ ఈరోజు చేతి నిండా ప్రతిపక్షానికి పని ఉంది. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము పనిచేయట్లేదు. మీకు చేతిలో అధికారం ఉన్నా మీకు చేతిలో పని కల్పించుకోకుండా ప్రజల్ని పక్కన పెట్టేసి ప్రజల బాగోగులు పట్టించుకున్నటువంటి ఈ మంత్రులు ఇష్టం వచ్చినటువంటి పిచ్చి పిచ్చి కూతలు. మీతో అసలు మాట్లాడొద్దు ప్రతిపక్షం, మీరెంత అసలు మిమ్మల్ని మాట్లాడొద్దు. ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే ఆయన ఏమన్నా చెప్తే మీరేంది, మీరు ఎంత చెప్తే ఎంత స్క్రిప్ట్ ఇస్తే అంతే మాట్లాడతారు. కానీ మీ స్క్రిప్ట్ వినే స్థితిలో ఇప్పుడు ప్రజలు లేరు. కావాల్సిందేంది? ఈ రోజు మేము అడుగుతున్నాం. నిన్నటికి నిన్న చూసుకున్నట్లయితే ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పినాం. మొన్న రాత్రి వచ్చినటువంటి వర్షానికి ఉస్మానియా ఆసుపత్రి అసలు లేనే లేవు. దిక్కుమాలిన ఒక్క 1000 మంది పేషెంట్లకు కూడా పెట్టే బెడ్డులు స్తోమత లేనటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వము గతంలో కాంగ్రెస్ హయాంలో ఎన్నో ఆసుపత్రుల్ని, దేశంలోనే పెద్ద ఆసుపత్రి ఉస్మానియా ఆసుపత్రిని కట్టించి చరిత్రలో నిలబడినటువంటి ఉస్మానియా ఆసుపత్రికి ఈరోజు నీళ్లు పడి గండిపడినట్టు ఒక వంతెన కొట్టుకొని పోయినట్టుగా వర్షపు నీరు అందులోకి వస్తే పడకలన్నీ నీళ్ల వల్ల వచ్చి కొట్టుకొని పోతుంటే సముద్రంలో నీళ్లలో నావలో కొట్టుకొని పోతున్నట్లు అక్కడ పేషెంట్ల పరిస్థితి ఏంది? సామాన్య కన్నా తక్కువ తరగతిలో ఉండేటువంటి వాళ్లే ఉస్మానియాలో ఈరోజు రకరకాల వ్యాధులతోని జాయిన్ అయ్యి ఉంటారు. మరి వాళ్ళకి ఈరోజు దిక్కులేని పరిస్థితిలో అగమ్య గోచరంగా మారినటువంటి ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంది? మీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఇట్లాంటి సమయంలో ప్రజల్ని ఆదుకోవాలి, మేమున్నాము, మేము చూసుకుంటాము, ఇమీడియట్గా మా హుటాహుటిన మా 100 మంది ఎమ్మెల్యేలు మేము అందరం హుటాహుటిన ఉస్మానియాకి వెళ్ళి పరిస్థితులు, పేషెంట్ల పరిస్థితుల్ని మేము చక్కబెట్టేసి అక్కడున్న పరిస్థితుల్ని మేము చక్కబెడతామని మాట్లాడేది గతంలో 4 ఏళ్ల కింద ప్రతిపక్షాలు కేసు వేసినాయి. మేము అందుకే కట్టలేదంటారు. నాచిన న్యాయతో తేడా అన్నాడంటే వెనకడికి ఎవడో మీలాంటోడు. మరి కేసులు పెట్టిన ప్రతిపక్షం ప్రతిసారి కేసులు పెడుతున్నప్పుడల్లా కేసులు పెట్టిన ప్రతి పని మీరు వింటున్నారా? ఉస్మానియా ఆసుపత్రిలో చారిత్రాత్మక కట్టడాలు అవి ఒక హెరిటేజ్ ఆస్తులు, వాటిల్ని కూలదోయడం కరెక్ట్ కాదు, వాటిల్ని రిపేర్ చేయాలి. లేదు అంటే అక్కడ పక్కన పెద్ద స్థలాలు ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా సేవలు అందించడానికి ఇంకొక బిల్డింగ్ కట్టండి, అక్కడ ఇంకా బ్లాకులు నిర్మించండి అని కాంగ్రెస్ వాదన అయితే, దానికోసం కోర్టుకు వెళ్ళింది అయితే ఉన్నదానికి కూడా రిపేర్లు చేయలేదు. కొత్త కట్టడాలు దేవుడెరుగు, అసలు ఏమీ చెయ్యరు, మాటలు మాత్రం బోల్డ్ అని మాట్లాడతారు. గత ప్రభుత్వాలు ఎన్ని వచ్చిపోయినాయి, కానీ ఇలాంటి విపత్తు పరిస్థితులు ప్రభుత్వం అన్నా ఎదుర్కొందా? 60 ఏళ్లు పరిపాలించి మీ చేతిలో మొత్తం ఆస్తుల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ప్రజలతో ఆడుకుంటూ ప్రజల ప్రాణాలని హింస పెడుతూ చావే మీకు తప్పించి ఇంకోటి దిక్కు లేదు అనేటట్లు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. మరి గతంలో 2014లో మీ మేనిఫెస్టో చూసుకున్నట్టయితే 2014లో మీ మేనిఫెస్టోలో ఏం రాసిండ్రు? ప్రతి మండలంకి ఒక 30 పడకల ఆసుపత్రి, నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో 100 పడకల ఆసుపత్రి, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 1000 పడకల ఆసుపత్రి. మొత్తం అప్పుడు విభజన జరిగే టైంకి 24 జిల్లాలే అనుకుందాం, ఇంకా నేనేం 31 జిల్లాలు అనట్లేదు, 24 జిల్లాల లెక్క ప్రకారమే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 1000 పడకల ఆసుపత్రి కడతాము అని. ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. 2014లో మీరు పెట్టిన మేనిఫెస్టో ఒకసారి తెరిచి చూడండి, అందులో మీరు పెట్టింది ఏంటి? మరి తర్వాత 2017లో మళ్ళీ మీరు కొత్తగా ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటిది ఏంది? హైదరాబాద్ సరౌండింగ్లో 4 సైడ్లల్లో 1000 పడకల కన్నా పైగా 10,000 పడకలతో కూడుకున్నటువంటి ఆసుపత్రులను 4 గడతామన్నారు. ఒకటి ఉప్పల్ స్టేడియం సైడు, ఒకటి కోకట్పల్లి సైడు, ఒకటి గచ్చిబౌలి సైడు, ఒకటి ఇట్లా 4 సైడ్లలో 4 కడతామన్నటువంటి ఆ మాటలు ఎక్కడ పోయినాయి? అది కూడా ప్రతిపక్షం మీకేమన్నా అడ్డం వేసిందా? అవన్నీ కట్టొద్దు అన్నదా? మీరు మేనిఫెస్టోలో పెట్టిన దానికి మేమేమన్నా కోర్టుకు పోయామా? మీకు చేత కాదు పని చేయటానికి. ఎక్కడైతే కమిషన్లు ఉంటాయో అక్కడ మాత్రమే మీరు పనిచేస్తారు. కాళేశ్వరం లాంటి పనులు, ఇంకా మొన్న కూలగొట్టినటువంటి సెక్రటేరియట్, ఇట్లా కమిషన్లు వచ్చే కన్స్ట్రక్షన్స్ మాత్రమే మీరు చేస్తారు. ప్రజలకు అవసరం ఉన్నా, ప్రజలకు నిత్యంగా ప్రతిరోజు పనికొచ్చే ఆసుపత్రులు, వైద్య విద్యము, ఈ 2 డెవలప్మెంట్లో 100% తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అయినా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇమీడియట్గా ప్రజలకి మీరు ఆరోగ్యశ్రీలో ఈ కరోనా వ్యాధిగ్రస్తులకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని పక్క రాష్ట్రం అంతా దీన్ని ఆరోగ్యశ్రీలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చారు। ఆ ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో రకాల సదుపాయాలు, ఎన్నో రకాల గుండె ఆపరేషన్లు, రకరకాల కార్పొరేట్ వైద్యాలు, పేదోడికి కూడా కార్పొరేట్ వైద్యం అందేటట్టుగా చూసినటువంటి అప్పట్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ పక్క రాష్ట్రంలో అవలంబిస్తున్నారు। మరి ఈ కరోనా కోసం మరి మీకేమైంది? ఇన్ని రోజుల నుంచి మేము గగ్గోలు పెడుతున్నాము, అసలు ప్రైవేట్ ఆసుపత్రులలో ఛార్జీలే చేయొద్దు, ఈ కరోనాకి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ రోగానికి మందు లేదు కాబట్టి ట్రీట్మెంట్ కోసము वेंटिलेटर्स की హాస్పిటల్లో జాయిన్ అయితే లక్షలకు లక్షలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లులు గుంజుతున్నారు। అవన్నీ కాకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని అందరికి ప్రతి ఒక్కళ్ళకి కరోనాకి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి, ఆ భారాన్ని ప్రభుత్వం మొయ్యండి అని మేము లబోదిబో మొత్తుకున్నా కూడా మా మాటలు వినకుండా ఈ రోజు పెడచెవిన పెట్టి రాష్ట్రంలో లక్షల కొద్ది కరోనా సోకినటువంటి వాళ్ళు ఈ రోజు లక్షల కొద్ది ఉన్నారు। వాళ్ళు ఇప్పుడు కోటి మందికి చేరే అవకాశం ఉందో 2 కోట్ల మందికి చేరిందో ఇప్పటి వరకు అర్థం కాని పరిస్థితి। టెస్టులు చేయట్లేదు, విపరీతమైన టెస్టులు పెంచండి అంటే మొన్న అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు। ఈ ప్రభుత్వం 10,000 మందికి టెస్టులు చేసినాము అని చెప్పారు, మరి ఆ 10,000 మందికి టెస్టులు చేసిన కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి అంటే ఎక్కడా ఉండదు। ప్రైవేట్ ఆసుపత్రుల్లో సరిగ్గా టెస్టులు చేయట్లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఆపేసిండ్రు, మరి ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి ఇచ్చినాము 2,200 4,000 రూపాయలు 9,000 రూపాయలు ఒక టైం దానికి ఒక టేబుల్ తయారు చేసి ఫిక్స్ చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు ఇస్తే కనీసం సామాన్యం కన్నా పైన తరగతి ఉన్నవాడైనా కనీసం ఆ మధ్య తరగతి వాడైనా సరే సచ్చినా బతికినా ఎక్కడో అప్పు చేసైనా చేయించుకుందామంటే అది కూడా మీరు ఇంతవరకు ఆచరణ పెట్టలేదు। మొన్న గవర్నర్ గారు పిలిచి చివాట్లు పెట్టి గవర్నర్ గారు కూడా ఈ విషయంలో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్పించాలని తను కూడా చెప్తే కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు। మీకు ఎంతసేపు మీరు కమిషన్ల పనులు తప్పించి ప్రజల ఆరోగ్యాల మీద మీకు జాస లేదు। ఈ విధంగా చేసుకుంటూ పోయి ముఖ్యమంత్రి గనక బయటికి రాకుండా ఉంటే రాష్ట్రంలో దేశం సంగతి ఇంకా చాలా పెద్దది ఉంది, కానీ రాష్ట్రంలో అయితే లక్షల మంది చచ్చిపోయే అవకాశం ఉంది। ప్యానిక్ అయిపోతున్నారు, భయంతో ప్యానిక్ అయిపోతున్నారు। ఈరోజు గుండె ధైర్యంతో ఉండాలని చెప్తూనే ఒక పక్కన చెప్తూనే కరోనా వస్తే మనతో పాటు సహజీవనం చెయ్యాలి కరోనాని అని చెప్తూనే ఉన్నారు మీరు। మరి ఆ చెప్పేటప్పుడు వాళ్ళకు ధైర్యం ఎక్కడ కోల్పోతుందంటే గాంధీకి పోతే చచ్చిపోతాము అనే ఒక భయంలో ఉన్నటువంటి ప్రజలకు హామీ ఎవరు? ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బతుకుతారు, ఒక 2% నిన్న కేటీఆర్ అంటాడు ఒక 2% చచ్చిపోతేనే ఇంత గగ్గోల అంటారు, 2% విలువ మీకు తెలియదు జనాలు। మొత్తం దేశం మీద చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చావుల సంఖ్య 22% దాటింది ఉన్నది, మీకు ఏం మాట్లాడుతున్నారు? మీ కొంపలే ఓడన్న ఒక్కడు చచ్చిపోతే మీకు తెలుస్తుంది అది 2%ఆ 3%ఆ? ఎందుకు చావాలి? రికవరీ ఉంది కదా, దీనికి కవర్ అవుతున్నారు కదా। అధునాతనమైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు కల్పించటం లోపల 10,000 కోట్లు పెడతా నేను 1,000 కోట్లు పెడతా అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మీ నాయన గురించి నువ్వు మాట్లాడవు, కానీ 2% చచ్చిపోతేనే ఇంత గగ్గోలు అనమాట। సిగ్గుండాలి ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక మంత్రికి బాధ్యత రహితంగా ఈ విధంగా ప్రజల గురించి తప్పుడు మాటలు మాట్లాడితే మీరు క్షమాపణ చెప్తారా? మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? మీ ఆరోగ్య శాఖ మంత్రి ఫస్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి తమ రాజీనామా సమర్పించుకుంటే వారికి ఉన్నటువంటి గౌరవం అన్నా కాస్తానన్నా ప్రజల మధ్యలో మిగులుతుందని నేను చెప్తున్నా। పోనీ ఒక మాటనన్నా చెప్పండి, మాకు చేత కాదు మేము ఏం చెయ్యమో చేతులు ఎత్తేసినాము అని అంటే మిమ్మల్ని పక్కన పడేసి ప్రభుత్వం ప్రజలే నడిపించుకుంటారు, ఆ విధంగా నిన్న చెప్పండి। అది చెప్పరు, ఇది చెయ్యరు, మీకు ఎంతసేపు రాజ్యం వెళ్ళడం కావాలి, ప్రజలు ఎటు సచ్చినా పర్లేదు, ఆ ప్రజల మీద కాదు శవాల మీదనైనా సరే మీరు రాజ్యం వెళ్తారు, ఇది కాదు ప్రజలకి। ఇమీడియట్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇమీడియట్గా ఉస్మానియా హాస్పిటల్ని రిపేర్ చేసి కొత్త బ్లాక్ ఇప్పుడు మీరు పక్కన పెట్టండి, సెక్రటేరియట్ కట్టడం పక్కన పడేసి ఉస్మానియా ఆసుపత్రికి ప్రజల కోసం ప్రజల సౌకర్యార్థం కోసం ప్రజల ట్రీట్మెంట్ కోసం అన్ని రకాల సౌకర్యాలు కరోనాతో పాటు మిగతా రోగులకు కూడా అక్కడ ప్రతి సౌకర్యం కల్పించడానికి ఇమీడియట్గా అక్కడ పనులు మొదలు పెట్టాలి। ఈ విధంగా మీరు చేసినందుకు మీ మీద నిన్న మా ప్రెసిడెంట్ గారితో పాటు మా నాయకులు చాలా మంది ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ అన్ని చూడడం జరిగింది, అక్కడ జరుగుతున్నటువంటి వర్షానికి ఏ విధంగా నష్టపోయింది ఆసుపత్రే కాకుండా పేషెంట్లకు అక్కడ ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంది అనే దాని మీద అంత విశ్లేషంగా మాట్లాడి చాలాసేపు అక్కడ గడిపి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది। కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వము బయటకు వచ్చి ముఖ్యమంత్రి వస్తావా బయటికి నీ ఆరోగ్య శాఖ మంత్రి ద్వారా ఇమీడియట్గా రాజీనామా చేపించి దానికి అన్ని రకాల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో మరి మీరు ఆదర్శంగా తీసుకోండి పూణే ఆసుపత్రిలో ఎట్లా చేస్తున్నారు ఢిల్లీ ఆసుపత్రిలో ఎట్లా చేస్తున్నారు పూణే ఆసుపత్రిలో మేము పదే పదే ప్రతిపక్షాలు కోరుతున్నాం ఏ ఆసుపత్రిలోనైనా సరే ఎన్ని పడకలు అవైలబుల్ ఉన్నాయి ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి ఒక నంబర్ పెట్టండి అనుకూలంగా పని చేయండి ప్రభుత్వము ఈ ఆసుపత్రిలో ఈ రోజుకి ఇన్ని బెడ్లు ఖాళీ ఉన్నాయి ఇంకా మిగతా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ని ఉన్నాయి ప్రైవేట్ ఆసుపత్రిలో నామినల్ గా ఫీజు ఛార్జ్ చేసి కొంతైనా ఇప్పుడు అవకాశం కల్పించడానికి ప్రతిదీ ఒక టోల్ నెంబర్ పెట్టి ప్రతి హాస్పిటల్ దగ్గర క్లియర్ గా ఇన్ని పడకలు ఖాళీగా ఉన్నాయి ప్రతి ఒక్క సీరియస్ గా ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ ని హాస్పిటల్ సదుపాయాలు ఇస్తది అనేది ఒక మెసేజ్ ప్రజలకి మీరు పంపియాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను అంతే కాకుండా నేను 2-3 వీడియోలు చూశాను ఒకళ్ళకి నిన్న గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్ కి ఐ మీన్ 2-3 హాస్పిటల్కి తిరిగితే ప్రైవేట్ ఆసుపత్రులు రాత్రి ఒక 3 గంటలు సుమారుగా 3 గంటల హాస్పిటల్ చుట్టూ తిరిగితే కూడా ఏ హాస్పిటల్లో చేర్చుకోలేదు ఒక్క డెక్కన హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఇక్కడ విరించి ఇక్కడ కేర్ హాస్పిటల్ ఇక్కడ బంజారాహిల్స్ లో ఉన్న ప్రతి హాస్పిటల్ కి హైదరాబాద్ లో ఉన్న చుట్టూ హాస్పిటల్ తిరిగి ఒక డెక్కన హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ ని 5 లక్షలు డిపాజిట్ చేస్తే కానీ చేర్చుకోమని అన్నారని వాళ్ళు ఒక వీడియో పెట్టడము నేను చూశాను ఆ వీడియోని కూడా నేను ఫేస్బుక్ లో షేర్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి ఆపత్తుకర సమయంలో కూడా ప్రభుత్వము చవాల మీద పేలాలేరుకున్నట్టు లేనోడి దగ్గర కూడా డబ్బులు వసూలు చేయాలి వాడి ప్రాణం విలువ డబ్బుల కన్నా ఎక్కువ అయిపోయింది కాబట్టి అసలు డబ్బుల విలువ ఎక్కువ అయిపోయింది ప్రాణం విలువ తక్కువ అయిపోయింది కాబట్టి ఈ ప్రభుత్వము ఇమీడియట్ గా ఇలాంటి వాటి మీద నాకొకటి ఏమనిపిస్తుందంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు సరిగ్గా లేకపోతే ఇమీడియట్ గా పేషెంట్ వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన వస్తుంది అనే ఒక దురుద్దేశంతో ఇక్కడ నీకెంత కమిషన్ ఉందో నాకు అర్థం కావట్లేదు ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు కుమ్మేస్తున్నారు ప్రజల దగ్గర లేనోడు కూడా అప్పులు చేసి పక్కింటోడి దగ్గర అడిగి డబ్బులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇప్పుడు అప్పు ఇచ్చే టైం కూడా ఎవరి దగ్గర డబ్బులు లేవు ఎవరు అప్పు ఇచ్చే స్థితిలో కూడా లేరు అలాంటి సమయంలో కూడా లక్షల హాస్పిటల్లో కడితే కానీ జాయిన్ చేసుకున్నటువంటి దురదృష్టమైనటువంటి వాతావరణం తెలంగాణలో ప్రబలుంది కాబట్టి ఈ దాని వెనకాల కూడా ప్రభుత్వం హస్తం ఉందనేది నాకు అర్థమైపోయింది కాబట్టి ఇమీడియట్ గా ఈ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలి అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో విరివిగా ఎక్కువగా టెస్టులు చేసి ఎక్కువగా పేషెంట్లకి దగ్గరగా ఉండి ప్రభుత్వం కాపాడాలి అక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి ఇంకా రిక్రూట్మెంట్ డాక్టర్స్ ని చేసుకోవాలి టిమ్స్ లో ట్రీట్మెంట్ చేయాలి ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ చేయాలి జిల్లా ఆసుపత్రులలో ట్రీట్మెంట్ చేయాలి ప్రతి చోట ట్రీట్మెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ప్లీజ్ డు సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.